హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో 5 మార్కులు మనం ఎలా ఈజీగా సంపాదించుకోవచ్చో చెప్పబోతున్నాను అనమాట. ఎస్పెషల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీద మనకి 5 మార్కులు అనేవి ఈజీగా మనకి సంపాదించుకోవచ్చు అనమాట. ఎలా అంటే, ఇది మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మనకి కేవలం 5 బిట్లు మాత్రమే ఇస్తారు. ఇలా 5 మనకి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత అందులో మనం ఏంటంటే ఎక్కడైతే తప్పు ఉందో ఆ తప్పును మనం ఐడెంటిఫై చేసి సెంటెన్స్ మొత్తాన్ని మనం రీరైట్ చేయాలి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి, వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం రీరైట్ చేయాలి. అలా రీరైట్ చేసినప్పుడే 5 బిట్స్ మీరు అటెండ్ చేస్తే మీకు 5 మార్క్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా అయితే మిస్టేక్ ఇక్కడ ఎలా అయితే ఉందో అలా ఎక్కడైతే ఎలా అయితే నేను అండర్లైన్ చేశాను అక్కడ కూడా మీకు అండర్లైన్ అనేది చేస్తారు. దాన్ని మీరు గమనించి మీరు ఆ మిస్టేక్ని సరి చేసి సెంటెన్స్ మొత్తాన్ని రీరైట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీవి మేము ఏం చేసామంటే సింగులర్స్ అండ్ ప్లూరల్స్లో ఎటువంటి బిట్స్ వస్తాయి, ఆర్టికల్స్లో ఎటువంటి బిట్స్ వస్తాయి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో, టెన్సెస్లో, వాయిస్లో, డైరెక్ట్ అండ్ డైరెక్ట్లో, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్లో మనకి ఎటువంటి బిట్స్ అనేవి మనకు వస్తాయో అవన్నింటినీ కూడా మేము ఏంటంటే ఒక ఆర్డర్లో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవంతా మీరు చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ మొత్తం అంతా కూడా రిఫర్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట ఏంటంటే, మీరు నా ఛానల్ని చూస్తున్నారు, నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ అనేది ఇవ్వండి. మీకు ఇంకా ఇతర టాపిక్స్ ఏమైతే కావాలనుకుంటున్నారో, ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. దయచేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్, తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దయచేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సింగులర్స్ అండ్ ప్లూరల్స్ మీద మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడిగేటువంటి బిట్స్ అనమాట. సింగులర్స్ అంటే తెలుసు కదా ఏకవచనం, ప్లూరల్స్ అంటే ఏంటి బహువచనం. అంటే మనం సింగులర్ స్థానంలో కొన్నిసార్లు మనం ప్లూరల్ని ఉపయోగిస్తుంటాం, ప్లూరల్ని ఉపయోగించేటప్పుడు అక్కడ మన సింగులర్స్ని మనం ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో మనం ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకుందాం అనమాట. తర్వాత ఎవరైతే సరిగ్గా గ్రామర్ టాపిక్స్ మొత్తం అర్థం కాని స్టూడెంట్స్ ఎలాగైతే ఉన్నారో వాళ్ళు బండగా గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ వర్క్ వస్తే వర్క్స్ పెట్టాలి, రిసీవ్ వస్తే రిసీవ్స్ పెట్టాలి, కన్ఫ్యూజ్ వస్తే కన్ఫ్యూజెస్ పెట్టాలి, ఆర్ వస్తే ఈజ్ పెట్టాలి, లుక్ వస్తే లుక్స్ పెట్టాలి, ఆర్ వస్తే ఈజ్ పెట్టాలి అని గుర్తుంచుకోవచ్చు. కానీ ఎక్స్ప్లెనేషన్ కూడా వింటే మీకు ఇంకా బాగుంటుంది. ఇది తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేసుకుంటారు అనమాట. చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేఫ్. అంటే చూడండి, అంకుల్స్లో ఒకళ్ళు రెయిన్బో కేఫ్లో వర్క్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే వర్క్ స్థానంలో మనకి ఇక్కడ వర్క్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఇక్కడ మీరు పక్కనే రీరైట్ రాసుకోవాలి. తర్వాత చూడండి, ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్. అంటే ప్రతి ఒక్క వర్కర్ కూడా సేమ్ బెనిఫిట్ అనేది తీసుకుంటారనమాట. ప్రతి ఒక్క వర్కర్ కూడా సేమ్ బెనిఫిట్ రిసీవ్స్ చేసుకుంటారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత, ఏ కేటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అన్ కన్ఫ్యూజ్ స్టూడెంట్స్ ఆఫ్ అన్ తర్వాత మనకి కన్ఫ్యూజ్ స్టూడెంట్స్ వచ్చింది కదా, కన్ఫ్యూజెస్ అని చెప్పని ఇక్కడ మనం ఉపయోగించాల్సి వస్తుంది అనమాట. సరే, ఈ మూడింటికి మనం ఎస్ అనేది ఎందుకు యాడ్ చేసామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ మొత్తాన్ని కూడా బేస్ అయ్యింది ఇక్కడ ఏంటంటే ఏ అంటే ఏంటి, ఒక అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కన్ఫ్యూజ్ ఉంది కదా, కన్ఫ్యూజ్ అనేది మనకి ఏమవుతుందంటే ప్లూరల్ వెర్బ్ కింద మనం పరిగణిస్తాము, కన్ఫ్యూజెస్ అనేది సింగులర్ వెర్బ్ అనమాట. మీకు తెలుసు కదా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ షీట్ల తర్వాత మన ఎస్ఆర్ఈఎస్ అనేది మనం ఉపయోగించుకోవాలి. ఇది కూడా సింగులర్ కాబట్టి అక్కడ మన ఎస్ఆర్ఈఎస్ అనేది ఇక్కడ యాడ్ చేసాము. తర్వాత ఇక్కడ చూడండి, ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ వర్కర్స్లో ఒక్కడు కాబట్టి మనం ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేసాము. తర్వాత వన్ ఆఫ్ మై అంకుల్స్ అంకుల్స్లో ఒకరు. చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ద అని ఎప్పుడు వచ్చిందో, ఎవ్రీ వన్ ఆఫ్ ద అని ఎప్పుడు వచ్చిందో, తర్వాత మీరు ఏ అని ఎప్పుడు ఒక సెంటెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఖచ్చితంగా వెర్బ్ ఫామ్ అనేది మీకు సింగులర్ అయి ఉండాలి. అంటే వెర్బ్ ఖచ్చితంగా ఎస్ఆర్ఈఎస్ అనేది ఉండి ఉండాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. హియర్ ఈజ్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దట్ యూ విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్. చూడండి, ఇక్కడ హియర్ ఈజ్ అన్నారు. ఈజ్ అన్న ఈజ్ అనేది దేనికి రిప్రజెంట్ అయిందండి, ఈ రెండు సబ్జెక్ట్స్కి రిప్రజెంట్ అయింది. చూడండి, రెండు సబ్జెక్ట్స్ అంటే ప్లూరల్ వస్తుంది. ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఈజ్ ఉపయోగిస్తామా ఆర్ ఉపయోగిస్తామా, ఆర్ ఉపయోగించాలన్నమాట. ఏఆర్ఈ ఆర్, హియర్ ఆర్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్. అంటే బుక్ వర్క్ బుక్ వేరువేరు కాబట్టి మనం ఇక్కడ ఆర్ ఉపయోగించాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్. మీకు రూల్ చెప్పా కదా,
వన్ ఆఫ్ ద, ఎవ్రీ వన్ ఆఫ్ ద, తర్వాత ఈచ్ ఆఫ్ ద, ఏం పెట్టాలి? సింగులర్. మన ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ పెట్టారు కాబట్టి మనం ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేది మనం ఉపయోగిస్తాం అన్నమాట. అంతే, చాలా ఈజీ అండి. తర్వాత చూడండి, నైదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ. నైదర్ ఆఫ్ మై డాటర్స్, ఇక్కడ మనం ఇది తీసుకోకూడదండి, మళ్ళీ ఇదే తీసుకోవాలి. వన్ ఆఫ్ ద, ఎవ్రీ వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద, మీకు ఏదైతే ఎప్పుడైతే వచ్చిందో మీకు ఖచ్చితంగా వెర్బ్ అనేది ఇక్కడ సింగులర్సే మనకి ఇక్కడ ఉండాలన్నమాట. తర్వాత చూడండి, కంప్యూటర్స్ ఫిల్మ్ అండ్ ద టెలివిజన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ అడాలసెంట్స్. దీని మీనింగ్ ఏంటంటే కంప్యూటర్సు, ఫిల్ము, టెలివిజన్ ఈ మూడు కూడా ఏం చేస్తాయని చెప్పంటే మనకి అడాలసెంట్స్ అనమాట, వయసులో ఉన్న పిల్లల యొక్క అటెన్షన్ స్పాన్ అనేది బాగా ప్రభావితం చేస్తాయని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కంప్యూటర్స్, ఫిల్ము, టెలివిజన్ ఈ మూడు కలిపి ఏమయ్యాయి, సింగులర్ అయిందా ప్లూరల్ అయిందా? ప్లూరల్ అయింది. ప్లూరల్ అయింది కాబట్టి ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఏ వెర్బు, సింగులర్ వెర్బా ప్లూరల్ వెర్బా? ప్లూరల్ వెర్బు కాబట్టి దీన్ని మనం సింగులర్ చేసుకోవాలన్నమాట, అంటే ఎస్ని మనం తీసేయాలి. నెక్స్ట్ చూడండి మళ్ళీ చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఏతో స్టార్ట్ అయింది, ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఇక్కడ మీరు బర్డ్స్ని చూడకూడదు అనమాట. ఇక్కడ స్టార్టింగ్ సెంటెన్స్ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అయింది, ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అనగానే ఇక్కడ మనకి ఏంటంటే సింగులర్ మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది రావాలన్నమాట. ఈజ్, ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఇక్కడ చూడండి, ఏ కేటలాగ్ ఆఫ్ కోర్సెస్, ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, ఇక్కడ కూడా ఈజ్ వచ్చింది, ఇక్కడ కూడా ఈజ్ వచ్చింది. మీరు అంతే అలా గుర్తుంచుకోండి చాలు. చదివే పిల్లలు, తర్వాత చదవని పిల్లలు, యావరేజ్ స్టూడెంట్స్, ఎవరికైనా ఇదే రూల్స్. తర్వాత ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. వెరీ గుడ్. ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది మనకి, ఇడ్లీ అండ్ సాంబార్ రెండు కదండి, లేదండి కాంబినేషన్ అనమాట. దీన్ని ఏమంటారంటే కంబైన్డ్ నౌన్ అంటారు. ఇడ్లీ అండ్ సాంబార్, హ్యామర్ అండ్ సికిల్, తర్వాత మనకి రైస్ అండ్ కర్డ్, ఇవి మొత్తం కంబైన్డ్ అనమాట. తర్వాత బ్రెడ్ అండ్ బటర్ కంబైన్డ్ కాబట్టి మనము ఇది ఒక నౌన్ కింద మనం కన్సిడర్ చేసి మనం సింగులర్ హెల్పింగ్ వెర్బ్ మనం యూజ్ చేసుకోవాలి. ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్, అంతే. తర్వాత చూడండి, ఆల్ అప్లికేషన్స్ అనగానే ఇక్కడ మనకి ఫ్లోర్ లైన్ అర్థమైపోయింది. ఆల్ అప్లికేషన్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. చూడండి, ఆల్ ద అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్ అనేది సింగులర్కి చెందినటువంటి సింగులర్ మనకి హెల్పింగ్ వర్బ్ వస్తుంది. దీని ప్లేస్లో మనము హ్యావ్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్ ద అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్, అంటే జాబ్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకున్నారు అని. తర్వాత ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్, చూడండి ఇక్కడ ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్. ఫర్నిచర్ అని చెప్పంటే మనకి చూడండి మన ఇంట్లో ఉన్న సామాగ్రి అని వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా సింగులర్ నౌన్కి మాత్రమే మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనము ఈజీ ఇక్కడ ఉపయోగించుకుంటాం. తర్వాత చూడండి, జీన్స్ వాజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. జీన్స్కి మనం ఏంటంటే ప్యాంట్సు, ట్రౌజర్స్కి మనం ఏం చేయాలంటే దీనికి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ పెట్టుకోవాలి. అక్కడ వజ్ స్థానంలో వర్బ్ పెట్టుకోవాలన్నమాట. జీన్స్ వర్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. తర్వాత చూడండి, లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్. ఎప్పుడైనా చూడండి అడ్వైజ్ ఉంటుంది, ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ ఉంటుంది గుర్తుంచుకోవాలి, లేదంటే ఇక్కడ మనకి అడ్వైజెస్ అనేది మనకి ఉండదు. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి అడ్వైస్ మీరు చెప్పుకోవాలంటే అన్కౌంటబుల్ నౌన్ అని వస్తుంది, అదంత వేరే టాపిక్, అంత మనం నేర్చుకోకర్లా. చూడండి, ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇన్ఫర్మేషన్స్ అని చెప్పి మాత్రం ఉండదు అనమాట. సమాచారాలు అని ఉండదుగా తెలుగులో, ఓకే, గుర్తుంచుకోవాలి. ఇక్కడ తెలివైన పిల్లలు ఏమంటారంటే సలహాలు అని చెప్పి ఉంటుంది కదా సార్, అంటే తెలుగు వేరు, యూజింగ్లో ఇంగ్లీష్ వేరు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ 4-hour journey. ఇది మాత్రం జాగ్రత్త గుర్తుంచుకోవాలండి, 4-hour journey కాదండి, 4-hour journey. ఇట్ ఈజ్ ఏ 4-hour journey, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ మనకి ఆర్టికల్స్ వచ్చాయి, ఆర్టికల్స్లోకి వచ్చామన్నమాట. సో ఒకసారి మళ్ళీ చూద్దాం, వన్ ఆఫ్ ద, ఎవ్రీ వన్ ఆఫ్ ద, తర్వాత ఈచ్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద వచ్చినప్పుడు మీరు సింగులర్
సింగులర్ వెర్బ్ని కానీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని కానీ మీరు ఇక్కడ ఉపయోగించుకోవాలి. తర్వాత ఏ వచ్చినప్పుడు, ఏ స్మాల్ గ్రూప్ వచ్చినప్పుడు తర్వాత మనము సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మనం ఉపయోగించుకోవాలి. తర్వాత చూడండి, హియర్ హియర్ వచ్చినప్పుడు హియర్ హియర్ తర్వాత మనకి ఏదైనా కావచ్చు, ఇక్కడ మనం చూసుకోవాలి, సబ్జెక్ట్ చూసుకోవాలి. రెండు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే మనం ప్లూరల్ వెర్బ్ ఉపయోగించుకోవాలి. తర్వాత చూడండి, కంప్యూటర్స్, ఇలా కంప్యూటర్స్, ఫిల్ము, టెలివిజన్ అది మనకు ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ అనేది ఇక్కడ మనం ఉపయోగించుకున్నాము. ఇడ్లీ అండ్ సాంబార్ కంబైన్డ్ నౌన్ కాబట్టి సింగులర్ హెల్ప్ వెర్బ్ అనేది ఉపయోగించుకున్నాము. ఫర్నిచర్ అనేది మొత్తం అంతా కూడా సింగులర్ కిందకి వస్తుంది కాబట్టి సింగులర్ వెర్బ్ అనేది మనం ఉపయోగించుకున్నాము. జీన్స్ అనేది మనకి ఒకటే జీన్స్ కానీ మనకి ప్లూరల్ లాగా మనం ఉపయోగించుకుంటాం అనమాట ఇంగ్లీష్లో. తర్వాత అడ్వైజెస్ ఉండదు, ఇన్ఫర్మేషన్స్ అనేది ఉండదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం ఏంటంటే ఏ ఫోర్ అవర్ జర్నీ గుర్తుంచుకోవాలి ఇది. తర్వాత మనం ఆర్టికల్స్లోకి వచ్చాం. ఆర్టికల్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, ప్రీవియస్ వీడియోస్ ఉంటే చూడండి. తర్వాత చూడండి, వీ షుడ్ నాట్ మేక్ నాయిస్, కరెక్టేగా. తప్పెక్కడుందని చెప్పండి, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ అండి, ఇంపార్టెంట్ బిట్ మీకు ఇది. తర్వాత చూడండి, డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై డజన్, బై డజన్కి ముందు ఖచ్చితంగా మీరు దా అనే ఆర్టికల్ని మీరు ఉపయోగించుకోవాలి. డజన్కి ముందు మీరు ఏ ఆర్టికల్ ఉపయోగించుకోవాలి, దా అనే ఆర్టికల్ మీరు ఇక్కడ ఉపయోగించుకోవాలి. ద ఐరన్ ఈజ్ ద యూజ్ఫుల్ మెటల్, కరెక్టే, ఐరన్ అనేది యూజ్ఫుల్ మెటల్, దేర్ ఇస్ నో డౌట్. కాకపోతే మెటల్స్ ముందు మనం ఆర్టికల్స్ని మనం ఉపయోగించము, ఓకేనా. ఐరన్ అదే గుర్తుంచుకోవాలి. లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్, టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే గుడ్ రెస్టారెంట్ ముందు మనం ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటంటే ఏ అనే ఆర్టికల్ అనమాట, ఏ గుడ్ రెస్టారెంట్ అనమాట, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ ప్లేస్లో మనం ఇక్కడ ఏంటంటే ద బెటర్, ఫర్ ద బ్లైండ్ అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ద బ్లైండ్, ఫర్ ద పూర్, ఫర్ ద రిచ్, అలా అనమాట, ద పూర్, ద రిచ్, ద బ్లైండ్, ఇది మీరు గుర్తుంచుకోండి అనమాట. అంటే మనకి అంటే వేరేలా కాదండి, మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తానమాట. ద పూర్ అంటే పూర్ పీపుల్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది, రిచ్ అంటే ద రిచ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తానమాట. ఇలాగే వీళ్ళందరి కోసం ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టారనమాట, ఓకేనా, రైట్ అండ్. తర్వాత సిరి గోస్ టు ద టెంపుల్ ఇన్ మార్నింగ్స్, చెప్పాను కదా పార్ట్స్ ఆఫ్ ద డేస్ ముందు ఖచ్చితంగా మనము ద అనే ఆర్టికల్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి. నేను ఆర్టికల్స్ లెసన్లో కూడా చెప్పాను, మరి మీరు చూస్తే మరి మీకు మంచిది. ఆర్టికల్స్లో కూడా మనకి ఇంకా మార్క్స్ ఉంటాయి. హీ ఈజ్ బిజీ అట్ ద వర్క్ అనమాట, హీ ఈజ్ బిజీ అట్ వర్క్ అండి, ద వర్క్ అనేది మనకు అక్కడ అవసరం లేదు. తర్వాత కశ్యప్ గేవ్ ద బెగ్గర్ యాన్ 1 రూపీ నోట్, తర్వాత ఇక్కడ చూడండి, ఇక యాన్ 1 రూపీ నోట్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 1 రూపీలో వా వచ్చిందనమాట, 1, కాబట్టి ఇది మనకి కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ లెటర్, ఇంగ్లీష్లో 1 ఇలా మనం ప్రొనౌన్స్ చేస్తాం. కాబట్టి దాని ముందు ఖచ్చితంగా మనం ఏ అనే ఆర్టికలే మనం ఉపయోగించాలి, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ద కౌ ఈజ్ యాన్ యూజ్ఫుల్ యానిమల్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కౌ ఈజ్ యాన్ యూజ్ఫుల్ యానిమల్లో చూడండి, ఇక్కడ ఏ యూస్ఫుల్, ఇలా ఇలా స్పెల్లింగ్ ఇలా వస్తుంది, ఏ యూస్ఫుల్ వస్తాయన్నమాట, అంటే మనకి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము ఏ అనేది ఇక్కడ ఉపయోగించుకోవాలి. తర్వాత హిజ్ నేమ్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. చూడండి, మిడిల్, ఫస్ట్, సెకండ్, థర్డ్, మనకి రోమన్ నెంబర్స్ ముందు మిడిల్, ఇలా వాటి ముందు మనం ద ఆర్టికల్ ఉపయోగించాలి. ఇది మాత్రం జాగ్రత్త చూసుకోండి, ఏ 1 రూపీ నోట్, తర్వాత ఏ యూజ్ఫుల్ యానిమల్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఒక బిట్ అనేది పడుతుంది ఇక్కడ ఫర్ ద బ్లైండ్, దీని నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడగవచ్చు. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ద ఐరన్ అని చెప్పని ఇస్తారు మనకి, ఐరన్ అనేది తీసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఆర్టికల్స్కి సంబంధించిన మొత్తం అంతా కూడా నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది, అది కూడా మీరు చూడండి. నెక్స్ట్ బిట్స్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం టెన్సెస్ చూద్దాం. అంటే మీకు చెప్పాను కదండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మొత్తం టెక్స్ట్ బుక్లో అన్ని తీసుకొని ఒక ఆర్డర్లో మీకు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ అ వీక్ ఎగో. మీకు మళ్ళీ చెప్తానండి, టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చేటువంటి క్లూ వర్డ్స్ మీద, యాడ్వర్బ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్లూ వర్డ్ లేదా యాడ్వర్బ్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు, ఏ టెన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. చెప్పాను కదా ఎగో, ఎగో వచ్చినప్పుడు మనకి ఇది ఏ టెన్స్లో ఉంటుంది అని చెప్పంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఐ హ్యావ్ డిసైడెడ్ కాదు, ఐ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ అ వీక్ ఎగో, పోయిన వారమే నేను నా జాబ్ని వదిలేద్దామని అనుకున్నా, గతంలో జరిగిపోయిన యాక్టివిటీ, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఐ ఆమ్ టయర్డ్ యాజ్ ఐ ఆమ్ వర్కింగ్ సిన్స్
7:00 ఇన్ ద మార్నింగ్. చూడండి ఇక్కడ సిన్స్ వచ్చింది. సిన్స్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐ పక్కన ఏముండాలంటే ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఉండాలి. ఇక్కడ ఏముండాలండి? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 7:00. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ద ఎర్త్ ఈజ్ మూవింగ్ రౌండ్ ద సన్. నిత్య సత్యాలు దేని కిందకి వస్తాయి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఇక్కడ ఉపయోగించకూడదు. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్, అలా మనం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత చూడండి, కార్తీక్ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీడే. ఇక్కడ మన క్లూ వర్డ్ ఏమొచ్చిందంటే ఎవ్రీడే వచ్చింది. ఎవ్రీడే వచ్చిందంటే ఆ టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ గో స్థానంలో మనం ఏం పెట్టాలంటే గోస్ పెట్టాలి. ఎందుకంటే కార్తీక్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి మనము గోస్ పెట్టాలన్నమాట. తర్వాత చూడండి, లుక్ సంబడి నాక్ ఎట్ ద డోర్. చూడండి లుక్ వచ్చినప్పుడు మనకి లుక్ అనే యాడ్వర్బ్ వచ్చినప్పుడు అది మనకి ఏ టెన్స్ అవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది అన్నమాట. సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. చూడు ఎవరో డోర్ కొడుతున్నారు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఐ హ్యావ్ సీన్ దాట్ మ్యాన్ ఎస్టర్డే. చెప్పాను కదా ఎస్టర్డే వచ్చింది అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ వెర్బ్ అనేది రెండో రూపంలో ఉంటుంది. ఇక్కడ వెర్బ్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సీన్ అంటే ఏంటి? సీన్కి V1, V2, V3, V4, V5 కూడా మీరు చెప్పుకోవాలి. సీ సా సీన్, సీయింగ్ సీస్, అలా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశారో ఈజీగా వెర్బ్ యొక్క రూపాలు కూడా మీకు గుర్తుంటాయి. సో ఇక్కడ సీన్ స్థానంలో మనం ఏం పెడతామంటే సా పెడతాం అన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఐ ఆమ్ హీరింగ్ ఏ క్రై. ఎప్పుడైనా చూడండి హియరింగ్ అనే వర్డ్ అనేది వెర్బ్తో మనకి స్టార్ట్ అవ్వదండి. కాబట్టి వెర్బ్తో ఉండదు. కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా ఏం రాయాలంటే ఐ హియర్ ఏ క్రై. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. స్టేట్మెంట్స్ అన్నమాట ఇది, నిజం కాబట్టి. తర్వాత చూడండి, మదర్ ఈజ్ లవ్వింగ్ హర్ డాటర్. ఇది నిజమా కాదా? నిజం కాబట్టి నిజాలన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండవండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. కాబట్టి మదర్ తర్వాత వచ్చేటువంటి మదర్కి మనం ఏం చెప్పాలంటే సింపుల్గా మదర్ లవ్స్ హర్ డాటర్. ఇది యూనివర్సల్ స్టేట్మెంట్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. జాన్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లం. ఎప్పుడైనా చూడండి అండర్స్టాండింగ్ అలాగా మనకి ఉండదు. అండర్స్టాండింగ్ హీరింగ్ అలా ఉండదు. జాన్ అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లం, అలా మనం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. హీ ఈజ్ రిమెంబరింగ్ మై అడ్రస్. అతను గుర్తుంచుకున్నాడు కదా. గుర్తుంచుకుంటాం ఒక నిజం కాబట్టి మనం ఎలా చెప్పాలంటే ఈజ్ రిమెంబరింగ్ కాదండి, మనం ఏం చెప్పాలంటే హీ రిమెంబర్స్ మై అడ్రస్. అతనికి నా అడ్రస్ తెలుసు, అతనికి నా అడ్రస్ను అతను గుర్తుంచుకున్నాడు అని చెప్తాం. దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మై అంకుల్. అది నిజమే కదా, ఆ హౌస్ అనేది మా అంకుల్కి చెందుతూ ఉంది అని చెప్పి అన్నాం కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే దిస్ హౌస్ బిలాంగింగ్ స్థానంలో దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై అంకుల్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఐఆమ్ ఓనింగ్ ఏ కార్. నాకు ఒక కారు ఉంటూ ఉంది అని చెప్పాం కదా, నా కారు ఉంది అని చెప్తాం. అది మనము నిజం చెప్తున్నాం కాబట్టి ఐఆమ్ ఓనింగ్ స్థానంలో మనం ఏం పెట్టాలంటే ఐ ఓన్ ఏ కార్, నాకు కారు ఉంది అని చెప్పి చెప్తాం అనమాట. యెస్టర్డే ఐ హ్యాడ్ సీన్ అవర్ ప్రిన్సిపల్ ఇన్ ద థియేటర్. యెస్టర్డే వచ్చింది, ఏ టెన్స్లోకి వెళ్తుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. హ్యాడ్ సీన్, చూడండి ఇక్కడ ఇందాక చెప్పా, సీ సా సీన్, ఐ సా యెస్టర్డే, ఐ సా అవర్ ప్రిన్సిపల్ ఇన్ ద థియేటర్. తర్వాత చూడండి, ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సిన్స్ 2010 అంటే. కాబట్టి ఇక్కడ ఐ ఆమ్ వర్కింగ్ స్థానంలో మనం ఏం పెడతామంటే యామ్ ప్లేస్లో హ్యావ్ పెడతాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. తర్వాత చూడండి, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డూ మై హోంవర్క్ నౌ. ఇక్కడ కూడా వచ్చిందండి డోంట్ డిస్టర్బ్ అనేది. ఇక్కడ డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ మేక్ ఏ నాయిస్ అనే క్లూ వర్డ్స్ కూడా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తాయండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఐ డూ మై హోంవర్క్ ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుందంటే ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్ అనేది వస్తుందన్నమాట. చూడండి, హౌ లాంగ్ ఆర్ యూ వెయిటింగ్ హియర్. అక్కడ చూడండి, ఇక్కడ హౌ లాంగ్ అనే క్లూ వర్డ్ దేనికి సంబంధించిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది. ఇక్కడ నువ్వు ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నావు అని అడగడానికి మనం ఏం చెప్పాలంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా అడిగేటువంటి బిట్ అనమాట. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్. తర్వాత సంబడి ఎయిట్ మై బిస్కెట్స్, ద టైనీ ఈజ్ ఎంప్టీ. అంటే చూడండి ఆ టైనీ అనేది ఎంప్టీగా ఉంది, ఇప్పుడే చూసేసాను, అరే ఖాళీ అయిపోయిందే ఇప్పుడే,
ఖాళీ అయిపోయిందే అని అంటాం కదా, అలా అనుకునే సందర్భంలో ఇక్కడ టైం లైన్ కూడా మనకి చెప్పలేదు, ఇది జరిగిపోయింది కాబట్టి దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి తీసుకుంటాం. సంబడీ అనేది మనకి సింగులర్గా వస్తుంది కాబట్టి సంబడీ హ్యాజ్ ఈటెన్, సంబడి హ్యాజ్ ఈటెన్ మై బిస్కెట్స్, ద టైనీ ఈజ్ ఎంప్టీ, అరే నా బాక్స్ ఎంప్టీ అయిపోయింది, ఎవరో తినేశారు నా బిస్కెట్స్ అని చెప్పడానికి మనము హ్యాజ్ ఈటెన్ మనం ఉపయోగిస్తాం అనమాట. వెన్ ఐ ఆమ్ వాచింగ్ టీవీ ద ఫోన్ ర్యాంగ్, ఇక్కడ చాలా సింపుల్ అండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, సారీ ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది అనమాట. ద ఫోన్ వాజ్, వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ ద ఫోన్ వాజ్ ర్యాంగ్, నేను టీవీ చూస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అయింది. తర్వాత చూడండి, ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ఇది ట్రైన్ వెళ్ళిపోయింది నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు, ద ట్రైన్ లెఫ్ట్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనకి ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఇక్కడ ఉపయోగించాలి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ఒక మనకి ఈ కాంబినేషన్ టెన్సెస్ మనకి రెండు మాత్రం వస్తాయి, ఒకటి ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇంకొకటి ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుంటే చాలు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రెండు పనులు గతంలో ఇంచుమించుగా కొత్త కాల వ్యవధితో జరిగిపోతాయన్నమాట. మొదట జరిగిన పనికి ట్రైన్ వెళ్ళిన దానికి హ్యాడ్ పెడతాం, తర్వాత జరిగిన పనికి మనము వీటు అనేది ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరుగుతుంది అనమాట. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ ద ఫోన్ ర్యాంగ్, నేను టీవీ చూస్తున్నప్పుడు గతంలో ఫోన్ రింగ్ అయింది. ఒకటేనా, ఒకటి గోయింగ్ అన్ యాక్షన్, ఇంకొకటి కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. ఇలా మీరు ఐడెంటిఫై చేసుకుంటే చాలు. తర్వాత చూడండి, ఐ విల్ కాల్ వెన్ ద డిన్నర్ విల్ బీ రెడీ, ఐ విల్ కాల్ నేను పిలుస్తాను డిన్నర్ రెడీ అయినప్పుడు అంటాక ఏం చెప్పాలంటే ఇక్కడ ఏ ఫామ్ ఉపయోగించాలంటే డిన్నర్ ఈజ్ రెడీ అని మీరు ఉపయోగించాలన్నమాట. చూడండి, ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ వెల్, ఐ కెన్ టాక్ అనకూడదండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అని చెప్పి మనం చెప్పాలన్నమాట. టునైట్ ఐ గో టు ద పబ్, టునైట్ ఐ షెల్ అండి, ఐ షెల్ గో టు పబ్ అనమాట. ఐకి వీకి మనం షెల్ అనేది ఇక్కడ ఉపయోగించాలి. తర్వాత హౌ మెనీ చిల్డ్రన్స్ డూ యూ హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్స్ యూ హ్యావ్ అనేది ఇక్కడ తప్పనమాట. మనం ఏం చెప్పాలంటే హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ అనమాట. మీరు ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత అంటే ఇలాగే క్వశ్చన్ చేయాలి, మీకు ఎంతమంది పిల్లలు ఉంటాయి, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ అని చెప్పని మనం అడగాల్సి ఉంటుంది. యూ షుడ్ అవాయిడ్ టు మేక్ సచ్ సిల్లీ మిస్టేక్స్, గిరిధర్ అగ్రీడ్ టు గో టు ఢిల్లీ. ఇక్కడ చూడండి, అవాయిడ్ తర్వాత అగ్రీడ్ తర్వాత 2+V1 అనేది రాదండి. మళ్ళీ చెప్తున్నాను, అవాయిడ్ అగ్రీడ్ తర్వాత 2+V1 అనేది రాదు, ది రెండింటికి కూడా డిఫరెంట్ వస్తాయి. ఎలాగో చెప్తాను అనమాట, యూ షుడ్ అవాయిడ్ మేకింగ్, మీరు ఇది గుర్తుంచుకోవాలన్నమాట, యూ షుడ్ అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత అవాయిడ్ మేకింగ్ సేమ్ బిట్ రిపీట్ అవుతుంది, మీరు ఇలా గుర్తుంచుకోండి. తర్వాత గిరిధర్ అగ్రీడ్ టు గో టు ఢిల్లీ కాదండి, చూడండి, గిరిధర్ అగ్రీడ్ ఆన్ గోయింగ్ ఢిల్లీ అండ్ స్టే దేర్. చూడండి, అగ్రీ చేశాడు దేనికి, ఢిల్లీ వెళ్తాకనమాట. గిరిధర్ అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ. చూడండి, ఇక్కడ అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్ గుర్తుంచుకోండి, అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ ఇది గుర్తుంచుకోండి, అగ్రీడ్ చేశాడు ఎందుకు ఢిల్లీకి వెళ్ళడానికి, అది మీరు గుర్తుంచుకోవాలి. అవాయిడ్ మేకింగ్ తర్వాత అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు, అవాయిడ్ మేకింగ్ తర్వాత అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు, ఈ రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఈ రకంగా మనము టెన్సెస్ సంబంధించి కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ప్రొనౌన్స్ సంబంధించినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ టీచర్ కాదండి, ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ రెస్పెక్ట్ వన్స్ టీచర్ అనమాట, ONES వన్స్ టీచర్, ఇది గుర్తుంచేసుకోండి. తర్వాత లెట్ హీ అండ్ ఐ డూ ఇట్ టుగెదర్, కాకపోతే లెట్ తర్వాత మనం ఏం చేయాలంటే లెట్ హిమ్ రావాలి, ఆ తర్వాత లెట్ హిమ్ అండ్ మీ, అతన్ని నన్ను కలిపి చేయనివ్వండి అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట, ఇది గుర్తుంచుకోవాలి. బీయింగ్ ఏ హార్డ్ డే వీ ఏట్ ఐస్ క్రీమ్,
కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే, బీయింగ్ వచ్చింది కదా, బీయింగ్కి ముందు ఇట్ పెట్టేసేయండి సరిపోతుంది అనమాట. ఇట్ బీయింగ్ ముందు మీరు ఇట్ పెట్టేసేయండి. ఇట్ బీయింగ్ ఏ హాట్ డే వి ఎట్ ఐస్ క్రీమ్. చూడండి, ఇది హాట్ డే, చాలా హాట్గా ఉంది కాబట్టి డే మనము ఐస్ క్రీమ్స్ తిన్నాము అని చెప్పిన మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. కాబట్టి బీయింగ్కి ముందు మీరు ఇక్కడ ఇట్ అనేది ఉపయోగించుకోండి. తర్వాత ఐ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్, ఐ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ కాదండి, ఇక్కడ ఏంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. తర్వాత అదర్ పీపుల్స్ లివ్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్, అబ్బో ఇదంతా గుర్తుంచుకోవడం కష్టం, వన్స్ ఓన్. సింపుల్గా వన్స్ తర్వాత మీరు ఓన్ అనేది రాసేసేయండి. తర్వాత వన్ షుడ్ లవ్ హిజ్ ఓన్ కంట్రీ, హిజ్ ఓన్ కంట్రీ అన్నారు కదా, ఇక్కడ మనం చెప్పాం కదా వన్స్ ఓన్ కంట్రీ, ఓఎన్ఈఎస్ వన్స్ ఓన్ కంట్రీ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క దేశాన్ని ప్రేమిస్తారు. తర్వాత వి ఎంజాయిడ్ ఎట్ ద పార్టీ, వి ఎంజాయిడ్ తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. వి ఎంజాయిడ్ అవర్ సెల్స్, వి ఎంజాయిడ్ అవర్ సెల్స్ ఎట్ ద పార్టీ, ఇది మీరు గుర్తుంచుకోవాలి. దే ఆర్ వైజర్ దాన్ మీ, ఇది మనం స్పోకెన్లో యాజ్ యూజువల్గా మనం ఉపయోగిస్తుంటాం కానీ గ్రామాటికల్గా తప్పనమాట. దే ఆర్ వైజర్ దాన్ ఐ, అలా మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. మీ అండ్ మధు లివ్ హియర్, ఇక్కడ ఎప్పుడైనా చూడండి మనం చెప్పుకునేటప్పుడు అతను ఆమె తర్వాత నేను అని ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇంగ్లీష్లో. అప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ మధు అండ్ ఐ, ఇక్కడ మీరేమి రాయాలంటే మధు అండ్ ఐ, మధు అండ్ ఐ లివ్ హియర్, మధు మరియు నేను ఇక్కడ నివసిస్తున్నాం అన్నమాట. ఇందుట్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చూడండి, అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్ ఒకటి, తర్వాత అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ అనేది చాలా ఇంపార్టెంట్, తర్వాత వన్స్ టీచర్ అది ఇంపార్టెంట్, తర్వాత లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్ ఇది కూడా ఇంపార్టెంట్, బీయింగ్ వచ్చినప్పుడు ఇట్ అనేది పెట్టండి ఇది కూడా ఇంపార్టెంట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్, వన్స్ తర్వాత ఓన్ అనేది మీరు ఉపయోగించేసుకోండి, తర్వాత వన్ షుడ్ లవ్ వన్స్ ఓన్ కంట్రీ ఇది కూడా గుర్తుంచుకోండి, వి ఎంజాయిడ్ అవర్ సెల్స్ ఎట్ ద పార్టీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, దే ఆర్ వైజర్ దాన్ ఐ నాట్ మీ, మీ అనేది అంటే తప్పు అనేది మీకు కనపడదు అనమాట కానీ ఐ అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. మధు అండ్ ఐ లివ్ హియర్, ఓకేనా, మిగతావి కూడా ఉన్నాయి మనము చూద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రిపోజిషన్స్ చూద్దాం. ఈ ప్రిపోజిషన్స్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, హీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్ ఉందన్నమాట. చూద్దాం, హీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్ ఉంది కదా, ఫ్రమ్ హిస్ పేరెంట్స్ కాదండి, మీరు గుర్తుంచుకోండి ఈ స్టేట్మెంట్ ఎలా అనే, ఆఫ్ హిస్ పేరెంట్స్ అనమాట, ఫ్రమ్ కాదు ఆఫ్ గుర్తుంచుకోండి. తర్వాత షీ హ్యాస్ బీన్ యాబ్సెంట్ సిన్స్ 3 డేస్, సిన్స్ 3 డేస్, సిన్స్ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ టైం, అక్కడ ఇయర్స్ కానీ మంత్స్ నేమ్స్ కానీ వచ్చినప్పుడు మనము సిన్స్ అనేది ఉపయోగిస్తాం కానీ ఇక్కడ సుమారుగా చెప్పినప్పుడు, రోజులు చెప్పినప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే ఇక్కడ ఫర్ ఉపయోగిస్తాం అన్నమాట. తర్వాత దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ 150 రూపీస్, గతంలో కూడా నేను చెప్పానమాట ఈ చైర్ అనేది మనకి ఏంటంటే 150 రూపీస్ ఉంది కాబట్టి దాని ముందు మనం ఏంటంటే ఫర్ అనేది పెట్టాలి. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఫర్ 150 రూపీస్, 150 రూపాయలకి ఈ చీర చాలా చీపు అన్న మీనింగ్లో మనం దీన్ని తీసుకుంటాం. తర్వాత చూడండి, గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్, టు సిట్ తర్వాత మనకి ఏమొస్తుందంటే టు సిట్ ఆన్ గుర్తుంచుకోవాలండి. గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్ ఆన్, చైర్ మీద కూర్చోడానికి గౌతమ్ నాకు చైర్ ఇచ్చారని చెప్పాలి. తర్వాత వి డు నాట్ సెల్ థింగ్స్ ఫర్ క్రెడిట్, ఫర్ క్రెడిట్ కాదండి, ఫర్ క్రెడిట్ ఏంటంటే క్రెడిట్ కొరకు మేము అమ్మబడడం కాదండి, క్రెడిట్ మీద, క్రెడిట్ మీద, ఆన్ క్రెడిట్ చూడండి, వి డు నాట్ సెల్ థింగ్స్ ఆన్ క్రెడిట్ అంటే మేము అప్పు ఇవ్వము, మేము వస్తువుల్ని అప్పుపై అమ్మము అన్న మీనింగ్ అనేది వస్తుంది తెలుగులో. తర్వాత చూడండి, వీ వెంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్, తర్వాత డిస్పైట్ తర్వాత మనకి ఎటువంటి ప్రిపోజిషన్ అనేది రాదు. చూడండి, వీ వెంట్ టు వర్క్ డిస్పైట్ హిస్ ఇల్నెస్, చూడండి హీ వెంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్, అతను పనికి వెళ్ళాడు, అతను అనారోగ్యంగా ఉన్నప్పటికీ అన్న మీనింగ్ వస్తుంది అనమాట. అయితే హీ వెంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్ అనేది ఇక్కడ ఉండదండి, దీని మీనింగ్ ఇప్పుడు ఎలా ఇప్పుడు చదువుదాం చూడండి, హీ వెంట్ టు వర్క్ డిస్పైట్ హిస్ ఇల్నెస్, అతను అనారోగ్యంగా ఉన్నప్పటికీ అతను వర్క్కి వెళ్ళాడు అన్న మీనింగ్ అనేది వస్తుంది. తర్వాత హీ షుడ్ టెల్ టు మీ వాట్ హ్యాపెండ్, హీ షుడ్ టెల్ టు మీ అతను నాకు చెప్పాలి ఏమి జరిగిందో అని, నాకు చెప్పాలన్న మీనింగ్ వస్తుంది అనమాట. హీ షుడ్ టెల్ మీ అంటే నాకు చెప్పాలి, హీ షుడ్ టెల్ టు మీ అంటే నాకు చెప్పాలని మీనింగ్ వస్తుంది. అక్కడ టూ అనేది ఇక్కడ ఎడిషనల్, ఇక్కడ మనకి టూ అనేది అవసరం లేదనమాట. హీ షుడ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్, టు సిట్ ఆన్, టు లివ్ ఇన్ ఇందులో నివసించడానికి, దాని మీద కూర్చోడానికి, టు సిట్ ఆన్
టు లివ్ ఇన్ గుర్తుంచుకోండి. తర్వాత వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్. ఎంటర్ తర్వాత ఎప్పుడు కూడా మీకు ఫోర్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, స్క్వేర్ వచ్చినప్పుడు, రేడియస్ వచ్చినప్పుడు, దీంట్లోకి వెళ్తున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇన్ టు అనేది మీరు ఇక్కడ ఉపయోగించకూడదు. ఎంటర్ ద హౌస్. వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద హౌస్. ఓకే, నెక్స్ట్ వన్, సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే. చూడండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, వీటి ముందు ఎప్పుడు కూడా మనము ఎటువంటి ప్రిపోజిషన్ మనం ఉపయోగించకూడదు. సీ యూ నెక్స్ట్ ఫ్రైడే గుర్తుంచుకోవాలి. తర్వాత సంజన ఈజ్ గోయింగ్ టు హోమ్. తర్వాత హోమ్కి ముందు, అబ్రాడ్కి ముందు మనం ఎటువంటి ప్రిపోజిషన్స్ని మనం ఉపయోగించకూడదు. సంజన ఈజ్ గోయింగ్ హోమ్. తర్వాత సంజన ఈజ్ గోయింగ్ అబ్రాడ్. అర్థమవుతుందండి, ఎందుకంటే హోమ్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి యాడ్వర్బ్ అనేది అవుతుంది, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ వన్, డోంట్ ఆస్క్ మీ మనీ. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ గుర్తుంచుకో, డోంట్ ఆస్క్ మీ ఫర్, డబ్బుల గురించి నన్ను అడగొద్దు, డబ్బుల కొరకు నన్ను అడగొద్దు అని చెప్తాం కదా తెలుగులో అలాగే. తర్వాత వాకింగ్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ హెల్త్ అండ్ రిక్రియేషన్. చూడండి, వాకింగ్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ హెల్త్. చూడండి ఇక్కడ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ రాంగ్ ఉందన్నమాట. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్, అలా మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్, ఇక్కడ మనం ఉల్టా చేయాలి, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్. వాకింగ్ అనేది మంచిది దేనికోసం? బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్ కోసం మంచిది. తర్వాత చూడండి, షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ 2001. నేను చెప్పాను కదా మనకి సంవత్సరాల ముందు, నెలల పేర్ల ముందు, వారాల పేర్ల ముందు మనము సిన్స్ ఉపయోగించుకోవాలని, ఫర్ అనేది గంటల ముందు, రోజుల ముందు మనం ఉపయోగించుకోవాలి. సిన్స్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాను అన్నమాట. షీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2001, అంటే 2001 నుంచి ఆవిడ టీచింగ్ చేస్తూ ఉంది అనే మీనింగ్ వస్తుంది. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 అవర్స్. చూడండి ఇక్కడ మనం సుమారుగా చెప్పేద్దాం, ఇది పాయింట్ ఆఫ్, మన పాయింట్అవుట్ చేసే టైం అనమాట. సుమారుగా చెప్పే టైం ముందు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. తర్వాత చూడండి, శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ ద పార్లర్. బిసైడ్స్ అంటే అదనంగా, బిసైడ్ అంటే పక్కనంగా. ఇప్పుడు ఏమొస్తుందండి? పక్కన. శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్ ద పార్లర్, పార్లర్కి పక్కన శ్వేతాస్ హౌస్ ఉంది అన్న మీనింగ్ అనేది మనం రాయాలి. కాబట్టి ఇక్కడ ఇదే కరెక్ట్ అనమాట, బిసైడ్ అంటే పక్కన. తర్వాత యు ఆర్ ద సేమ్ లైక్ మీ. యు ఆర్ ద సేమ్ లైక్ మీ కాదండి, యాజ్ మీ, అంటే నువ్వు నాలానే అని చెప్పే మీనింగ్లో యాజ్ మీ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. ప్లీజ్ లుక్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. నేను ప్రిపోజిషన్స్లో చాలా క్లియర్గా చెప్పాను, అంటే డిక్షనరీలో వర్డ్ని వెతకడానికి ఏం చెప్పాలంటే లుకప్. లుకప్ అంటే ఒక పదం గురించి వెతకడం అనమాట. ఓకేనా? సో ప్రిపోజిషన్ మీద కూడా ఒక వీడియో చేశానండి, అది కూడా మీరు చూడండి. తర్వాత మై గ్రాండ్ మదర్ లుకింగ్ మై చిల్డ్రన్. మా గ్రాండ్ మదర్ పిల్లల్ని చూస్తుంది, బాగా చూసుకుంటుంది అన్న క్రమంలో మనకి ఏం చెప్పాలంటే ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్, అంటే కేరింగ్గా చూస్తున్నారు అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ? యాంగ్రీ ఆన్ కాదండి, యాంగ్రీ విత్. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? ఇది మీరు గుర్తుంచుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇక్కడతో మనకి ఇక్కడ ప్రిపోజిషన్కి సంబంధించిన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అయిపోయాయి. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి వచ్చామన్నమాట. ఇది కూడా చాలా ఈజీ, ఎందుకంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మాత్రం, ఇది కొంచెం చూడండి 4, మనకి ఓన్లీ 6 బిట్స్ మాత్రమే ఉన్నాయి. మీకు చాలా చాలా ఈజీగా మీకు చాలా ఈజీగా ఒక మార్క్ అనేది గెయిన్ చేసుకోవడం ఉంటుంది. చూడండి, దిస్ రెస్టారెంట్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ద అదర్. ఇక్కడ మీరు చూడండి, మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీయే, బెటర్ అనేది కూడా కంపారిటివ్ డిగ్రీయే, రెండు కంపారిటివ్ డిగ్రీలు పక్క పక్కనే రావన్నమాట. ఇక్కడ ఏంటంటే దిస్ రెస్టారెంట్ ఈజ్ బెటర్ దాన్ ద అదర్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఇన్ ద టీమ్. ఎనీవన్ ఎల్స్ ఇన్ ద టీమ్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎనీవన్ ఈఎల్ఎస్ఈ ఎల్స్ ఇన్ ద టీమ్, మీరు అలాగే రీరైట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ ద టీమ్, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, డేవిడ్ ఈజ్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు చూడండి, ది బెస్ట్, ది హయ్యెస్ట్, మోస్ట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే డేవిడ్ ఈజ్ ద బెటర్ అనమాట. అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఖచ్చితంగా మనము ద ఆర్టికల్ మనం ఉంచాలి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత హీ ఈజ్ వరస్ట్ దాన్ ఐ, ఇది కంపారిటివ్ డిగ్రీ అనమాట. కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వరస్ట్ అనేది ఇక్కడ దీని ఉండదన్నమాట. హీ ఈజ్ వోర్స్, డబ్ల్యూఆర్ఎస్ఈ, వేస్ట్, వోర్స్,
వర్స్ట్, ఇది గుర్తుంచుకోవాలి. హీ ఈజ్ వర్స్ దాన్ ఐ, అతను నాకంటే అదనమాట. అర్థమైందా? ఓకే, నేను కాదు ఇక్కడ, ఇది ఇది ఐ. ఓకే, రైట్. ద యాపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ దాన్ ద పియర్. యాపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ దాన్ ద పియర్. ఇదిగోండి చూడండి, ఇక్కడ దాన్ వచ్చింది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. దాన్ వచ్చిన చోటల్లో కూడా మనకి ఏంటంటే కంపారిటివ్ డిగ్రీలో మనకి ఇక్కడ ఉండేటువంటి అడ్జెక్టివ్ ఉండాలి. ద యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ ద పియర్, అంటే యాపిల్ అనేది పీర్ పండు కంటే స్వీట్గా ఉంటుంది అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేటర్ యాజ్ షేక్స్పియర్. చూడండి ఇక్కడ, నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ వచ్చింది. మధ్యలో ఏంటంటే మనకి ఓన్లీ పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ మాత్రం, పాజిటివ్ డిగ్రీ మన అడ్జెక్టివ్ మాత్రమే ఉండాలి. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్, అది గుర్తుంచుకోండి. అంటే ఏ డ్రామటిస్ట్ కూడా షేక్స్పియర్ అంత గొప్పోడు కాదు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉందండి. ఇందులో మనకి 5 బిట్లు మాత్రమే ఉన్నాయి, దీంట్లోంచి కూడా ఖచ్చితంగా ఒక మార్క్ రావచ్చు. చూడండి, సీత సెడ్ దట్ షీ ఈజ్ వెరీ బిజీ దెన్. షీ ఈజ్ వెరీ బిజీ దెన్ అంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఈజ్ అనేది రాదు, వజ్ వస్తుంది. అంతవరకు గుర్తుంచుకోండి చాలు. నెక్స్ట్ వన్, రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. గివ్ హిమ్కి మనం ఖచ్చితంగా దాని ముందు టు అనే ప్రిపోజిషన్ మనం యాడ్ చేయాలన్నమాట. టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, సేమ్ బిట్ అనేది మనకు రిపీట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా గుర్తుంచుకోండి, టు గివ్ హిమ్ అని. మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ గోయింగ్. తర్వాత ఇక్కడ ఇందులో ఏంటంటే ఉల్టా చేయాలన్నమాట, ఎందుకంటే ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి. వేర్ షీ వాజ్ గోయింగ్ అండి, వేర్ వాజ్ షీ కాదు, వేర్ షీ వాజ్ గోయింగ్, ఇది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ మార్క్ అనేది అక్కడ ఉండదు అన్నమాట. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ సెంటెన్సెస్ కానీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉండవు. ఓకే, నెక్స్ట్ వన్, డేవిడ్ సెడ్ దట్ హీ వాంట్స్ టు మీట్ మై పేరెంట్స్. డేవిడ్ సెడ్ దట్ హీ వాంట్స్, ఇందులో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఉండదు అన్నమాట. ఇందులో ఏముంటుందంటే హీ వాంటెడ్ టు మీట్ మై పేరెంట్స్, గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, కిరణ్ సెడ్ దట్ ఐ ఏట్ 2 eggs ఉంది కదా. ఇక్కడ కిరణ్ అనేది అబ్బాయి కదా, ఇక్కడ అబ్బాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐ స్థానంలో మనం ఇక్కడ హీ రాయాలి. కిరణ్ సెడ్ దట్ హీ ఏట్ 2 eggs, కానీ ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ చేసుకోవాలి. హీ హ్యాడ్ ఈటెన్ 2 eggs అనమాట. ఈ ఆన్సర్ గుర్తుంచుకోండి, కిరణ్ సెడ్ దట్ హీ హ్యాడ్ ఈటెన్ 2 eggs, ఈ రకంగా గుర్తుంచుకోండి. తర్వాత ప్రిన్సీ, ఐ ఆమ్ buying a laptop that day. Princess said I am buying a laptop that day. దట్ డే అనేది ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు వస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఏం రాసుకోవాలంటే టుడే అనమాట. Princess said I am buying a laptop today. మీరు ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, షీ ఈజ్ సక్సెస్, అంటే ఆవిడ సక్సెస్ అని చెప్పని అంటాం, కానీ సక్సెస్ఫుల్ అని చెప్పి మనం అనమాట. షీ ఈజ్ సక్సెస్ఫుల్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఐ బాట్ మీ అన్ ఐప్యాడ్ ఉంది కదండి. ఇక్కడ దీన్ని ఎలా రాయాలంటే ఐ బాట్ ఫర్ మైసెల్ఫ్ అన్ ఐప్యాడ్, నా కోసం నేను ఐప్యాడ్ని కొనుక్కున్నాను అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆర్ ఎంట్ యూ అని అన్నారు కదా. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ ఇక్కడ కరెక్టే వచ్చింది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్కి ముందున్నటువంటి సెంటెన్స్ అనేది క్వశ్చనింగ్ రూపంలో ఎప్పుడు కూడా ఉండదన్నమాట. సింపుల్గా ఏంటంటే యూఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్, దీనికి ఆన్సర్ ఏంటంటే యూఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఐ లైక్ ఐస్ క్రీమ్స్ వెరీ మచ్ అనమాట. ఇది వెరీ మచ్ అనేది ఇక్కడ మనం లాస్ట్ పెట్టుకుంటాం. ఐ లైక్ ఐస్ క్రీమ్స్ వెరీ మచ్. తర్వాత కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ ద స్టేషన్. చూడండి, కెన్ యూ టెల్ మీ వేర్ ద స్టేషన్ ఈజ్. తర్వాత ఐ లైక్ ఐస్ క్రీమ్స్ వెరీ మచ్. తర్వాత చూడండి, ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్, ఇలా ఉండదు. చూడండి, ఐ డోంట్ నో వాట్ దిస్ వర్డ్ మీన్స్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత కెన్ యూ టెల్ మీ వేర్ ద స్టేషన్ ఈజ్. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో వాట్ దిస్ వర్డ్ మీన్స్, ఈ రెండు గుర్తుంచుకోవాలి మీరు.
దేర్ ఆర్ లెస్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. లెస్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు చూడండి, లెస్ అనేది ఏంటంటే ఏదైనా మనము తినే పదార్థాలకి వాటికి వీటికి ఉపయోగిస్తాము, కానీ మన కౌంట్ అన్నమాట, అంటే అన్కౌంటబుల్ నౌన్స్కి లెస్ ఉపయోగిస్తాము, కానీ కౌంటబుల్ నౌన్స్ ఫ్యూవర్ స్టూడెంట్స్, ఫ్యూవర్ అన్నమాట, FEWER, ఫ్యూవర్ స్టూడెంట్స్. ఓకే, లాస్ట్ బిట్ ఏంటంటే షీ ట్రైడ్ టు క్విక్లీ ఫినిష్ ద బుక్ బిఫోర్ షీ లెఫ్ట్. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే షీ ట్రైడ్ టు ఫినిష్ ద బుక్ క్విక్లీ బిఫోర్ షీ లెఫ్ట్. ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, షీ ట్రైడ్ టు ఫినిష్ ద బుక్ క్విక్లీ బిఫోర్ షీ లెఫ్ట్ అండి. సో ఈ రకంగా మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి బిట్ని కూడా, అంటే ప్రతి మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ని కూడా మనం టచ్ చేయడం జరిగింది. సో ఇంత కష్టపడి మేము చేస్తున్నాం కాబట్టి దయచేసి మీ ఒక లైక్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. తర్వాత మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, కాలేజ్ మేనేజ్మెంట్కి, లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్కి అందరికీ కూడా మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి ఈ వీడియోని మీరు గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై బై, హ్యావ్ ఏ గ్రేట్ డే.